వెల్కమ్ టు సాక్షి బిజినెస్ ఐటీలో రోజుకో అంశం తెరపైకి వచ్చే కలకలం రేపుతోంది నిన్నటి వరకు మూన్ లైటింగ్ వర్క్ ఫ్రం హోమ్ పై చర్చ నడవగా తాజాగా ఫేక్ ఎక్స్పీరియన్స్ తో ఉద్యోగాలు పొందుతున్నారనే అంశం తెరపైకి వచ్చింది తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ తమ నియామక ప్రక్రియలో కంపెనీని తప్పుదారి పట్టించిన ఉద్యోగులపై వేటు వేసింది సంస్థలో ఉద్యోగం పొందటానికి నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇతర తప్పుడు పత్రాలను ఉపయోగించిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది యాక్సెంచర్ కంపెనీ కఠిన వాణిజ్య నైతిక విలువలను అనుసరిస్తుందని కంపెనీ నియమ నిబంధనలను పాటించని వారిపై వేటు తప్పదని ఓ ప్రకటనలు స్పష్టం చేసింది నియామక ప్రక్రియ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి కొందరు ఉద్యోగాలు పొందారన్న విషయం తెలియటంతో వారిని తొలగించింది అయితే అలా పనిచేస్తున్న వారిలో ఎంతమంది ఉద్యోగం ఉద్యోగులను తొలగించారన్న దానిపై యాక్సెంచర్ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది వీటితో పాటు మరో అంశంపై స్పందిస్తూ నకిలీ జాబ్ పోస్టుల పట్ల అభ్యర్థులు జాగ్రత్త వహించాలని సూచించింది ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలు కొందరు వ్యక్తుల ఉద్యోగార్థుల వద్ద డబ్బు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది యాక్సెంచర్ లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో డబ్బు వసూలు చేయాలని తాము ఏ సంస్థకు వ్యక్తికి అధికారం ఇవ్వలేదని తేల్చి చెప్పింది నకిలీ జాబ్ ఆఫర్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని బ్లాక్ లో హెచ్ లో జాబ్ కోసం ఏ ఒక్కరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది తమ సంస్థలో నియామకం కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని ఉద్యోగాల కోసం ఎవరూ ఎప్పుడూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది